హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీకు సుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఇప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ రెమెడీతో మీ ముందుకు వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది బరువు తగ్గడానికి సులభమైన రెమెడీస్ చెప్పండి అని అడుగుతున్నారండి. వారి కోసం ఈరోజు ఒక సూపర్ ఫాస్ట్ రెమెడీ చెప్తున్నాను. రెమెడీ చెప్పబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు అలా చేయడం వల్ల ముందు ముందు నేను చేసే వీడియోస్కి మోటివేషన్లా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు రెమెడీస్ చూద్దాం. ఈ రెమెడీకి రెండే రెండు పదార్థాలు కావాలండి. ఒకటి మిరియాలు, రెండు తమలపాకులు. అంతేనండి, చాలా సింపుల్ కదా. ముందుగా వాటి యొక్క ఉపయోగాల్లో కొన్నిటిని తెలుసుకుందాం. ముందుగా తమలపాకు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చాలామంది భోజనం చేసిన తర్వాత సున్నం ఒక్క కలిపి సేవిస్తారు. దీనిని నమలడం వల్ల సెలవరీ గ్లాండ్స్ ఉత్తేజం పొందుతాయి, అలాగే అరుగుదల బాగుంటుంది. తమలపాకు వాడడం వల్ల నోటి దుర్గంధము తగ్గుతుంది, నోటిలోని క్రిములు నశిస్తాయి, వాత కఫాలు తగ్గుతాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే అనర్థాలు కూడా చూద్దాం. తమలపాకు అధిక రక్తపోటు ఉన్నవారు, అల్సర్ రోగులు, గుండె జబ్బుతో బాధపడేవారు వాడడం మంచిది కాదు. ఇప్పుడు మిరియాల ఉపయోగాలు తెలుసుకుందాం. విషాన్ని నశింపచేసే శక్తి ఈ మిరియాలకు ఉన్నది. అలాగే గొంతు గరగర మరియు జలుబు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, మలేరియా, రోగనిరోధక శక్తి కోసం, సైనస్, పంటి నొప్పి, కీళ్ళ జబ్బులు, అనేక వ్యాధులలో ఈ మిరియాలను ఉపయుక్తంగా వాడతారు. బరువును తగ్గించే శక్తి ఈ మిరియాలలో ఉన్నది. శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఔషధం తయారీ విధానం చూద్దాం. ముందుగా తమలపాకు తీసుకోవాలి. అందులో 3 మిరియాల గింజలు పెట్టాలి. ఈ మిరియాల గింజలు పెట్టిన తర్వాత దానిని పొట్లంలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మరో తమలపాకులో పెట్టి ఫోల్డ్ చేయాలి. దీనిని బుగ్గలో పెట్టుకుని బాగా మెత్తగా నమిలి మింగేయాలి. నెక్స్ట్ ఒక గ్లాసు చల్లని వాటర్ తాగాలి. ఇలా రోజు పరగడపున వాడాలి. ముందు 2 తమలపాకుల్లో 1 మిరియం గింజతో స్టార్ట్ చేయాలి. రెండవ రోజు 2 మిరియాల గింజలు పెట్టుకోవాలి. నెక్స్ట్ డే 3 మిరియాల గింజలు పెట్టాలి. ఇలా రోజు క్వాంటిటీని పెంచుకోండి. ఇలా 5 వరకు పెట్టుకోవచ్చు. అంతకుమించి వాడకండి, వేడి చేస్తుంది. ఇలా రోజు వాడండి. 30 రోజుల్లో 10 కిలోల బరువు ఈజీగా తగ్గుతారు. శరీర తత్వాన్ని బట్టి 30 రోజుల్లో కొంతమంది 20 కేజీస్ బరువు తగ్గుతారు, కొంతమంది 25 కేజీస్ బరువు తగ్గిన వారు ఉన్నారు. అది వారి బాడీ మెటబాలిజంను బట్టి ఉంటుందండి. బరువు మాత్రం తప్పకుండా తగ్గుతారు. ఇది వాడకముందు వెయిట్ ఎంత ఉన్నారో చెక్ చేసుకోండి. వాడిన తర్వాత ఎంత వెయిట్ తగ్గారో కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసాం కదండి, ఇప్పుడు దీన్ని బుగ్గలో పెట్టుకుని మెత్తగా నమిలి తినాలి. అంతేనండి, చూసారా, ఈ చిన్న పొట్లం ఈజీగా బరువును తగ్గిస్తుంది. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. బరువు తగ్గడమే కాదు, శరీరంలో ఉన్న మెటబాలిజంను కూడా మారుస్తుంది, బాడీలో ఉన్న చెడును బయటకు పంపిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇది తిన్న వెంటనే 1 లేదా 2 గ్లాసుల చల్లని వాటర్ తాగాలి. బరువు తగ్గడం ఎంత సులభమో తెలుసుకున్నారు కదా. ఇంకెందుకండి ఆలస్యం, రేపటి నుండే మొదలు పెట్టండి. హెల్తీగా ఉండండి. 30 డేస్లో ఈజీగా బరువు తగ్గండి. 30 డేస్లో 10 to 15 కేజీస్ ఈజీగా బరువు తగ్గొచ్చు. అంతేనండి, చాలా ఈజీ కదా. ఇలా మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.